మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ మనం ఇంత ముందు అన్నారం షరీఫ్ గురించి దర్గా గురించి తెలుసుకున్నాగా అదే అన్నారం షరీఫ్ దర్గాలో గల అజరత్ సయ్యద్ బోలేషావలి దర్గాలో ఉన్నాము ఈ దర్గా మానసిక రుగ్మతలతో బాధపడే వారికి ఈ దర్గా అనేది ఫేమస్ ఈ దర్గా గొప్పతనం ఏంటంటే ఈ మీరు దర్గాలో చూసుకున్నట్లయితే పైన ఈ గోపురపు ఆకారంలో ఉన్నటువంటి ఈ దర్గాలో ఎక్కువగా ఈ మిర్రర్స్తోని ఇది చిత్రీకరించే బడి ఉన్నది ఈ యొక్క దర్గా ప్రత్యేకత ఏంటంటే ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైతే మొక్కులు చెల్లించుకొని వాళ్ళు రుగ్మలతో బాధపడి వచ్చి మొక్కులు చెల్లించుకొని వాళ్ళు ఉపశమనం పొందారో వారు యొక్క దాతలు అంటే వారు ఇచ్చినటువంటి దాత దాతల అమౌంట్తోనే ఈ యొక్క దర్గా నిర్మించడం జరిగింది ప్రస్తుతం ఇక్కడ చూసుకోవచ్చు ఈ దర్గా ఈ దర్గాలో ఒక పూజారి గారు కూడా ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ దర్గా యొక్క ప్రాముఖ్యత నమస్కారం అండి మీ పేరు ఎండి రహమాన్ రహమాన్ ఏంటిది దర్గా యొక్క ప్రాముఖ్యత దర్గా యొక్క ప్రాముఖ్యత వంద సంవత్సరాల కింద సర్కారు అప్పుల బాధలకు అన్నారంలో రావడం జరిగింది తూముల దాగి ఉండడం జరిగింది అంతటితోనే భక్తులకు మహిమలు చూపడం కూడా జరిగింది ఇక్కడ ఏందని అంటే ఆరోగ్యం మనుషుల పట్ల బాబా అంటే ఆరోగ్యం బాగలేకపోయినా చేతబడి ఉన్నా గాలి ధూళి ఉన్నా ఏవైనా ఉన్నా పారదొలుతాడు ఇక్కడ అందులో ఒకటి ప్రాముఖ్యత ఏంటంటే సలాం పాట పొద్దున సాయంత్రం సలాం పాట అవుతుంది జరుగుతుంది బాబా అనేది ఇక్కడ కందుర్లు కందుర్లు కోడి కందుర్లు కానీ సమర్పించుకుంటే వాళ్ళు కోరిన కోరికలు మొక్కుబడి ఇక్కడ బాబా తీర్చడానికి గట్టి నమ్మకం ఈ ఈ దర్గాలో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ దర్గా కొంచెం మిగతా దర్గాల కంటే ఇక్కడ ఉన్నట్టు ఐదు దర్గాల కంటే ఈ దర్గా యొక్క చూడడానికి కూడా చాలా మంచిగా గంభీరంగా మంచిగా ఉంది ఈ దర్గాలో ఉన్నటువంటి వస్తువులు కానీ ఎక్కువ దాతలు సమర్పించినాయని చెప్పేసి విన్నాను నిజమైన సమర్పిస్తారు అంటే వాళ్ళ బాబా వాళ్ళకు మొక్కుబడి తీర్చడం వల్ల వాళ్ళకు లాభాదేవి కల్పించడం వల్ల వాళ్ళని బాబాది వాళ్ళ ఇష్టపూర్తిగా పనిని నిర్వహిస్తాడు కర్తం చేస్తారు అదే ఇక్కడ ఒక ప్రాముఖ్యత భక్తులకు పెట్ల పాలి పాలిట పెన్నిది బాబా వాళ్ళకి సన్నిధి తల్లి తండ్రి ఒక గురువు దైవాన్ని సర్కారు తన ఒక లైఫ్ని ఇచ్చినప్పుడు ఏదైనా ఉద్యోగం పరైన ఏదైనా వాళ్ళకు సంతానం ఏదైనా దక్కినప్పుడు వాళ్ళ కోరికలు తిన్నప్పుడు బాబాకు ఏమి ఇవ్వాలనేది వాళ్ళు సమర్పిస్తూ ఉంటారు దర్గాలకు ఎంత పడగలు తివ్వడం కానీ గిలాఫ్లు తివడం కానీ దర్గాకి గ్లాసు ఇట్లా ఇలాంటి డెకరేషన్లు మన బయట ఉన్న దాతలు ఇవి సమర్పిస్తారు అంటే ఈ అన్నారం షరీఫ్ దర్గా కొరకు అంటే వచ్చేవారు ఈ మానసిక రుగ్మతులతోని కొంచెం మానసిక పరిస్థితి బాగా ఇక్కడికి వస్తారు కానీ ఈ దర్గాకు వచ్చే వారు నయమై పోతారు అని అంటారు నిజమేనా నిజమే అది కానీ ఓపికతోని ఓపిక ఓర్పు ఉంటే మనం అనుకున్న విజయం మన కళ్ళ ముందు ఉంటుంది అది ఓపిక ఓర్పు అనేది ఉండాలి ఈ పనులు జరుగుతాయి ఇక్కడ అది సత్యం ఇదే దర్గాలో కొందరు భక్తులు కూడా ఉన్నారు ఒక భక్తుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడికి ఎందుకు వచ్చారు ఎలాంటి రుగుమతులు ఉంటే వారు ఉపశమనం పొందారో నమస్కారం అండి మీ పేరు అరియ అరియ ఎందుకు వచ్చారు ఇక్కడికి బాధకు కొడుకు బాధకు తట్టుకోలేక వచ్చాను బయట బొయ్యి మూడు లక్షలు ఖర్చు పెట్టిన హాస్పిటల్ అన్న హాస్పిటల్ విన్నా ఒక గోళీలు ట్రీట్మెంట్ కాలేదు ఏది కాలేదే బాబా సయ్యద్ యాకు బాబా సయ్యద్ గుమ్సాలి బాబా బోలే బోలేషావలి బాబా మై బీబీ అమ్మ పిరాని పిరి ఆ గౌసు బాబా దొరలు రాజులు వాళ్ళు మమ్మల్ని తీసుకొని వచ్చిర్రు మాకు మంచి క్షేమగా చూస్తారు ఏ కళ అయినా ఏదైనా ఏ బాధ అయినా తీర్పుకుంటారు వాళ్ళు ఈ భక్తులు మేము వాళ్ళ దొరలకు ఇచ్చిపెట్టి మేము ఎటు పోకుండా ఉన్నాము తండ్రి కళల సయ్యది బొలే షావలి బాబా డాక్టర్ బిడ్డని బాగోయి నువ్వు నువ్వు వెళ్ళిపోరు నీ దేశం నువ్వు వెళ్ళిపోరు నేను ఉన్నాబో అని అంటారు అప్పుడు బయట వెళ్దాం అని చూస్తున్నాం మేము అంటే మీ అబ్బాయికి ఎలాంటి పరిస్థితులు కలిగాయి దానివల్ల ఉపశమనం పొందారా మీరు ఉపశమనం పొందాలంటే బాబా ఆయన పిచ్చి పిచ్చి చేసిండు ఏ హాస్పిటల్లో పోయినా ఏ గోళీలు సడ్డుగాలే ఈ బాబలే ఇక్కడ గొలుసు పెట్టి బాబలు గొలుసు పెట్టి కళ్ళ గొలుసు పెట్టి ఉంచు బంధించిర్రు కాబట్టి బాగా బాబలతోటి ఆ పని కావాలి వీళ్ళ నిజమైన దేవుళ్ళు మన హిందూ దేవతలు వారినొక్కసారి మొక్కినా కూడా మన కంటి వీలగా రాడు ఈ భక్తులకు ఈ దేవుడు బొలి షాలి బాబా గుం షాలి బాబా వాళ్ళు మా కన్న తండ్రి వాళ్ళు మాత్రం ఏ నాటికైనా అడుగు అడుగుకు మా కవుపడతారు అట్టాడి దేవుళ్ళు ఈ కూడుకు పుట్టకు సాగొట్టలే డబ్బుకు సాగొట్టలే ఎక్కడ పోయినా రూపాయ జేబుల పెట్టి ఉంచుతారు దొరలు అట్టాడి నిజమైన దేవుళ్ళు వీళ్ళు ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ వైద్యుడు నయం చేయలేని రోగాలను కూడా ఇక్కడికి వస్తే మాత్రం నయం అవుతుందని చెప్పేసి వీరు చెప్తున్నారు మరొక భక్తురాలు ఉన్నారు ఇక్కడ వారు కూడా ఉపశమనం పొందారని చెప్పేసి మనతో అన్నారు మీ పేరు ఏం పేరు అండి చేరి ఆకునూరు చేకునూరు మాది మా హైదరాబాద్ మా అత్తగారు అయితే ఇక పానం బాగాలేక మా అమ్మ ఇంట్లోనే ఉన్న ఐదుగురు పిల్లలు అక్కడి నుంచి వచ్చారా మీరు ఇక్కడికి ఇక మా అమ్మ ఇంట్లోనే ఉన్న పానం బాగాలేక మా వచ్చి ఉన్నాడు ఆకునూరు కడ ఉన్నత పదకొండు సంవత్సరాలు ఈ చేతబడికి మా అమ్మలు చేతబడి నీకు ఎవ్వరు చేయలే ఈ ఊళ్ళే నువ్వు అందరికీ పండు పండు మంచిగా ఉంటావు మాకంటే నీకు ఎవ్వరు చేయలేదని అంటే నమ్మకుంటే పదకొండు సంవత్సరాలు సిద్ధిపేట చంద్రారెడ్డి దవాఖానలో చూయించుకున్నా సారు నా గడ్డలైనవి మరి నేనే చెప్పిన ఆయనకు సారు నాకు గిడ్డ గడ్డలు చూ ఎవరో ఏమో నాకు కలాల గడ్డలు చూపిస్తుండ్రు సారు మరి నా గడ్డలు ఉన్నాడు నువ్వు మందులు రాస్తున్నావు సారు మరి అట్నే ఉంటానే కానీ నొప్పులు తక్కువ ఉంటాయి సారు అని అంటే ఇక నీకు అంతేనమ్మా ఇక నువ్వు మందులు తిన్నంత చెప్పే బతుకుతావమ్మా అని అన్నాడు అన్న తర్వాత ఇక ఈయన ఆపరేషన్ చేయడు చంద్రారెడ్డి అని నరసింహాచారి దగ్గర పోయినా ఆయనే పక్కాన్నే అటు పోతే ఆయనే డైరెక్ట్ ఈ రిపోర్ట్లు చూసి ఆపరేషన్ చేసిండు ఒక్కరోజు గోళీ లేకుంటే సులుకుపోట్లు కడుపుల గడ్డలు సరే అని పోతే ఆయనే చేసిండు యాకు బాబా అయితే బంగారం బంగారంలాగా మెరుస్తుండు ఎందుకు వచ్చినావమ్మా నీ కలలా నేను చూపెడతా లేనా నువ్వు ఎందుకు రా రాలేదు నువ్వు ఆపరేషన్ ఎందుకు చేయించుకున్నావు నువ్వు పదిహేను రోజులే నువ్వు రాకుంటే పదిహేను రోజులే బతుకుతావు నువ్వు లేకుంటే బతుకవమ్మా నువ్వు నువ్వు వెళ్ళి రావాలి అన్నాడు సరే మంచిది అని అన్న అతను ఇక లేచి కూర్చున్నాయి కానీ నా పట్టి లేచి తీసేసి నా కూడా పోయింది సిద్ధి మొత్తం తిరిగిన అంటే ఈ లాట్రిన్ పోయిన బాత్రూమ్ పోయినా మూడు గంటలకి ఆపరేషన్ ఇక తెల్లారే మా కొడుకు మూడు రోజులకు ఏ ఈమె కుట్లాన్ని వేసిపోయినా ఈమె తిరుగుతుంది ఏం కారణం అని డాక్టర్ వచ్చి అడిగింది నరసింహాచారి వచ్చి అడిగితే అయ్యా ఏం తింటలేదు ఆమె కాఫీ మీదనే ఉంటుంది పాలు కూడా తాగుతలేదు ఆమె సారు ఆమె ఏందో ఏమో మరి మొత్తం తిరుగుతుంది ఆమెకు ఏం మహిమను అని మా అమ్మ అంటే ఆమె బొమ్మను మర్చిలాగా ఎండబెడతాను రాను జ్యూస్ నువ్వు పండ్లన్నది తెచ్చి తినపెట్టు రి అన్నాడు అంటే ఏం చేసిండు మా ఆయన బస్ స్టాండ్కి పోతే మా అబ్బాయి మూడు సంవత్సరాల అబ్బాయి ఆయన వెనకపోతే నేను చూడలే వచ్చిండు జ్యూస్ తెచ్చిండు అబ్బాయి ఏడింత తాగిన ఇస్తారంటే లేడు మా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడు రాక అక్కడ జరిగింది ఇక్కడికి వచ్చినాక ఏం జరిగింది ఇక్కడికి వచ్చినాక కొడుకును నేను తీసుకున్నాక వచ్చినాయి వీడికి ఆడ వచ్చిన తర్వాత నా కడుపు ఇంత ఉండే గ్యాస్ తోటి నా కడుపులా పదకొండు గంటలకు నేను బిల్ చేసుకుంటా కూర్చుంటే గుంచాలి బాబా వచ్చి నా బొడ్డులా అంత సలాక గుచ్చి గాలి మొత్తం తీసేసిండు ఇక వస్తా పోయింది నాది పోయిన తర్వాత ఏమన్నాడు అమ్మ నీకు ఆపరేషన్ ఉంది అని అన్నాడు అన్నాక వారం రోజులకు వచ్చిండు చేతుల్లో రబ్బర్లు తీసుకున్నాడు ఇట్నే బిడి చేసుకుంటా కూర్చొని కూడా పండబెట్టిండు ఆపరేషన్ చేసిండు అమ్మ బొమ్మ దొరకలేదు నీకు నువ్వు నేను చెప్పేదా ఐదు సంవత్సరాలు నువ్వు రొట్టె తినాలే గోధుమ రొట్టె కోడిగుడ్డు వంకాయ కూర తినాలే అమ్మ చేపల కూర ఈ మూడే ఏది ముట్టుకోదు మరిక తిన్నాక తగ్గిపోయింది ఐదు సంవత్సరాలు తింటే ఒక్కసారే మా ఇంటికి పోయినా ఇప్పుడు ఎలా ఉంది మరి ఇప్పుడు నాకు తగ్గింది ఇప్పుడు తగ్గింది తగ్గింది ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నా కానీ ఆ కడుపుల గడ్డలు అనేది అట్లే ఉంది కానీ ఏ వాస్త మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఉపశమనం పొందిన భక్తురాలు ఆమె చెప్పే మాట్లాడంటే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతనే నా ఆరోగ్యం కుదుటపడింది అని చెప్పేసి చెప్తున్నారు